Action! Actually, మీరు కృష్ణ వంశీ గారికి చాలా క్లోజ్. క్లోజ్ అంటే ఇక కలిసినప్పుడు అందరూ కృష్ణవంశీ మన పురి గారు వీళ్ళందరూ అంటే కలిస్తే మేము క్యాజువల్గా అనగనగ రోజుల్లో మాట్లాడుకుంటాం, అంతేగాని మళ్ళీ వెళ్ళి కలవడం చేయడం ఉండదు. మరి గోవిందుడు అందరి వాడేలో మీరు ఆ మూవీ చేస్తున్నప్పుడు కొంచెం స్ట్రగుల్ పడ్డారు. ప్రకాష్ రాజ్ గారు సీరియస్ అయ్యారు. సుమారెడ్డి గారు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్, అంటే వాళ్ళు మా నాన్నగారు అంతా ఫ్యామిలీ ఫ్రెండ్. అక్కడ ఒక డైలాగ్ వచ్చింది, పెద్ద డైలాగ్ ఉంది. ఆ డైలాగ్కి ఈ డైలాగ్ మధ్యలో మన్మరాళ్ళ వారి నుంచి ఉంది అది. సో అంటే నా మన్మరాళ్ళతో ఉంది. సో అది ఇక్కడ దాకా మన్మరాళ్ళ దాకా వచ్చేస్తున్న తొడలు అయిపోతాను. ఆ అలా అక్కడ ఆగిపోతుంది. అక్కడ రామచరణ్, ప్రకాష్ రాజ్ గారు, జయసుధ గారు అందరూ ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారు అందరూ, అండ్ ఫ్యామిలీ బేసికలీ పెళ్లి చూపులకి సిచ్యువేషన్ అక్కడ హారిఫైయింగ్ అంటే హారిఫైయింగ్. అంటే నా డైలాగ్ వస్తుంది, అది చాలా ఇంపార్టెంట్ డైలాగ్ అక్కడ. నేను అది వాళ్ళు వదిలేరు, ఎందుకంటే ఈ నా డైలాగ్లు బట్టి ప్రకాష్ రాజ్ గారు ఇంకొక డైలాగ్ చేయాలి, మేము చూసుకుంటామండి అలాంటి ఏదో ఉంది అక్కడ ఆ సీన్. మా యొక్క లాస్ట్లో సుమారెడ్డి గారు హెల్ప్ చేశారు నాకు. అక్కడ ఒక బోర్డు రాసి ఇచ్చారు, ఇక్కడ ఒక బోర్డు రాసి ప్రకాష్ రాజ్ పైన ఒక అతను చూసి ఒక డైలాగ్ చెప్పేశాను. ఈ కెమెరా దగ్గర కొంచెం అవతలు చూసి ఒక డైలాగ్ చెప్పేశాను. సో దట్ వాజ్ లైక్ ఐ మీన్ అలా కొన్ని ఐతేళ్ళు కూడా అలా అయింది. ఐతేళ్ళు కూడా లాస్ట్లో పోలీస్ ఆఫీసర్గా నేను నాకు దమ్కేసే ఎట్లా పోయినా అలా అంటే ఉన్నాయి డైలాగ్. ఒక రూమ్లో రాత్రి 1:30 యాజ్ ఇట్ ఈస్ ఎగ్జాస్టెడ్ అందులో. అండ్ బీయింగ్ ఏ ఫోటోగ్రాఫర్ ఐ హ్యాడ్ అ ఇష్యూ వాస్ ఆ కెమెరా రోల్ అవుతాయి అని రోల్ అయితే 10,000 పోతున్నాయని తెలుసు నాకు. 4 నిమిషాలు ఫిల్మ్ ఉండే అప్పుడు, అంటే మీకు అన్నీ తెలియదు. ఇప్పుడు 4 minutes ఫిల్మ్ వస్తుంది, ఆ ఫిల్మ్ 24 frames 4 minutes నడుస్తుంది. 4 minutes వాస్ 10,000 rupees దాని. ఓకే, సో నేను ఇక్కడ తప్పు చేస్తే అది అంత ఫిలిం పోయినట్టే. సో ఆయన మోటార్ సపోర్ట్ వస్తుంది అక్కడ, అండ్ సైలెంట్గా ఉండే 1:30 నైట్ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది. అండ్ అక్కడ డైలాగ్ బయటకు వెళ్తున్నాను, డైలాగ్ ఫుల్గా చెప్పేస్తున్నాను, కటకటకటగా ఫుల్గా చెప్పేస్తున్నాను. ఓకే, రెడీ అంటారు, లోపలికి వస్తున్నాను, అంటే మళ్ళీ పోయింది గాయబ్. అప్పుడు ప్రాంప్ట్ చేయడంటాడు. ఎల్ఐటి వాస్ అ టెన్షన్ గాయ్, ఫర్ హిమ్ ఆల్సో ఇట్ వాజ్ ఫస్ట్ ఫిలిం. సో అతను అంటే అయిపోయాను, ఉండదు కూడా మర్చిపోతాను. అతను టెన్షన్ పడుతున్నారు, అయితే గోల్ మళ్ళీ మర్చిపోవడం. అలా చేసుకుంటా లాస్ట్లో పవన్ మల్హోత్రా గారు పైకి వచ్చారు. అసలు ఏమవుతారు ఎత్తువా నీచే అని కిందకి నాకు పిలిచారు. పైకి వెళ్ళారు, అతను ఒక బోర్డు సేమ్ అదే పాలసీ, ఒక బోర్డు ఇక్కడ రాశారు, ఒక బోర్డు ఇక్కడ రాశారు. అలా ఫోన్లో ఇక్కడ చూసి ఇక్కడ హ్యాపీగా చెప్పు, హ్యాపీగా చదువు, నువ్వు ఎంత మెల్లిగా చదివితే అంత నీ స్క్రీన్ టైం ఎక్కువ అవుతుంది నీకు. వాళ్ళు ఎలాగో కట్ చేయలేరు, నువ్వు వదిలే, నీకు ఆ డైలాగ్ చాలా ఇంపార్టెంట్, నువ్వు ప్రశాంతంగా హ్యాపీగా చదువుకుంటా మాట్లాడు అని చెప్పాడు. ఒక్కటే టేక్లో అయిపోయింది. ఒక్కటే టేక్ ఇక్కడ అలా చెప్పాను, అది ఫోన్ లేదు ఇలా చెప్పేసి అయిపోయింది అక్కడ. సో దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో వాట్ హ్యాపెన్స్ ఈజ్ డైరెక్టర్స్ ఆర్ గాడ్, కానీ ఆ గాడ్లో కూడా రావణుడు వచ్చేస్తారంటే ఎవడు ఏం చేయలేడు.